డిక్సెన్ టెక్నాలజీస్ స్టాక్ మార్కెట్ మీద ఎంతో కొంత అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు ఈ కంపెనీ పేరు వినే ఉంటారు ఎందుకంటే బికాజ్ ఈ కంపెనీ అంతలాంటి రిటర్న్ డెలివర్ చేసింది ఈ కంపెనీ ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు చూసినట్టయితే దగ్గర దగ్గర థౌసండ్ పర్సెంట్ రిటర్న్ డెలివర్ చేసింది అంటే ఎవరైతే ఐపీఓ ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళకి టెన్ రిటర్న్ డెలివర్ చేసింది నావు ఈ ఐపీ ఒక ఐదు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం వచ్చిందా అంటే ఈ పదిహేను సంవత్సరాల్లో టెన్ యాక్స్ రిటర్న్ డెలివరీ చేసిందంటే నో వీళ్ళు ఐపీ వచ్చిన టూ థౌసండ్ సెవెంటీలోనే అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లోని దగ్గర టెన్ యాక్స్ రిటర్న్ అంటే సూపర్ రిటర్న్ కదా నో ఈ టెన్ యాక్స్ రిటర్న్ ఏదైతే ఉన్నదో ఇది పాస్ట్ మరి ఈ కంపెనీ ఫ్యూచర్లో కూడా ఇంత రిటర్న్ డెలివర్ చేయగలదా ఆ పొటెన్షియల్ ఉన్నదా అండ్ ఒకవేళ డెలివర్ చేయగలిగినట్టయితే ఏ పారామీటర్స్ వల్ల ఈ కంపెనీ అంత రిటర్న్ డెలివర్ చేయగలుగుతుంది సో ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మన ఛానల్లో రన్ చేసే ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్ మీకు తెలుసు కదా బేసిక్గా కాకుండా ఫుల్ ఫ్లేజ్డ్ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియో ఏదైతే ఉంటుందో చాలా రోజులు చేసి యాక్చువల్లీ అంబర్ ఎంటర్ప్రైజెస్ తర్వాత అంత ఫుల్ ఫ్లేజ్ ఫండమెంటల్ అనాలిసిస్ నేను చేయలేదు సో ఈరోజు మీకు డిక్సన్ టెక్నాలజీస్ గురించి ఫుల్ ఫ్లేజ్డ్ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియో డెలివర్ చేయబోతున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఈ డిక్సన్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందుగా సునీల్ వచానీ గారి గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ కంపెనీని స్టార్ట్ చేసిన తాతనే సునీల్ వచనీ గారి ఫాదర్ అప్పట్లో నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్ లోని వెస్టర్న్ టీవీస్ అని ఉండేవి మీరు చాలా మంది చూసి చూసి ఉండకపోవచ్చు ఈ వెస్టర్న్ టీవీస్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉండేవారనమాట సునీల్ వచానీ గారు లండన్లో చదువుకున్నారు ఆయన చదువుకున్నప్పుడు ఆయన ఏం చూశారంటే బేసికల్ అప్పట్లోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలకి చిన్న చిన్న కంపెనీలు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుండేవి దీనికి బిజినెస్ మోడల్ బాగా నచ్చింది ఇండియాకి వచ్చాక సెటప్ చేద్దామని ఇయర్ నైన్టీన్ నైంటీ టూలోని ఇండియాకి రిటర్న్ అయిపోయారు అండ్ ఇయర్ నైన్టీన్ నైన్టీ త్రీలోని డిక్సన్ టెక్నాలజీస్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇనిషియల్ గా వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఇరవై లక్షలు క్యాపిటల్ తీసుకుని ఈయన ఎస్టాబ్లిష్ చేశారు నువ్వు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్ రావాలి కదా సో వీళ్ళకి ఎటువంటి ప్రాజెక్టు రాలేదు ఫస్ట్ సిక్స్ మంత్స్లోని అసలు ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు అండ్ ఇంకోటి మనం ఏదైనా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయాలన్న క్యాపిటల్ కూడా కావాలి కదా వీళ్ళు ఏ బ్యాంక్ వెళ్ళినా కూడా మన ఇండియాలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అనేసరికి ఎవరికి అర్థమయ్యేది కాదు ఎందుకంటే బికాస్ ఇప్పటికే చాలా తక్కువ కంపెనీలు ఉన్నాయి అప్పట్లోనే అసలు అర్థమయ్యేది కాదు కదా అండ్ అలాగే అప్పట్లోని ఎంఎన్సీ కంపెనీలతో కొలాబరేషన్ ఉన్నప్పుడే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకి లోన్స్ ఇచ్చేవారనమాట సో వీళ్ళకి లోన్స్ కూడా దొరకట్లేదు సో అలాంటప్పుడు వీళ్ళకి ఒక జపనీస్ బ్యాంకు అప్పించింది అండ్ ఇనిషియల్గా వీళ్ళకి ఏం జరిగిందంటే ఎల్జీ ఏదైతే ఉన్నదో ఎల్జీ కంపెనీ టీవీస్ మ్యానుఫ్యాక్చర్ చేద్దాం టూ థౌసండ్ టీవీస్ ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి యూరోప్కి ఎక్స్పోర్ట్ చేద్దాం ఎందుకంటే కొరియాలో మ్యానుఫ్యాక్చర్ చేసినట్టయితే ఎక్స్పెన్సివ్ అవుతుంది అని చెప్పి ఒక ఎవరైతే కాంటాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీలు ఉంటే ఆ కంపెనీ గురించి వెతుకుతున్నారన్నమాట దీనిలో భాగంగా వీళ్ళు డిక్సన్ టెక్నాలజీస్ని అప్రోచ్ అయ్యి వీళ్ళకి ఈ ఆర్డర్ ఇచ్చారు ఇనిషియల్గా ఈ ఆర్డర్ ఇచ్చినప్పుడు యాక్చువల్లీ ఆర్డర్లో వాళ్ళకి మిగిలేది జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ డాలర్స్ మాత్రమే వన్ పాయింట్ ఫైవ్ డాలర్స్ అప్పట్లో అంటే వంద రూపాయలు ప్రాఫిట్ అమెటో వన్ రూపాయలు ప్రాఫిట్ ఈస్ నాట్ ఎ ప్రాఫిటబుల్ బిజినెస్ కదా సో సునీల్ బచ్చన్నీ గారు ఈ బిజినెస్ చేద్దాం వద్దా అని ఆలోచించి లేదు చేద్దాం తీసుకుందాం ఎందుకంటే అట్లీస్ట్ బిజినెస్ స్టార్ట్ అన్నది జరుగుతుంది కదా అని చెప్పి ఎల్జీకి ప్రొడక్ట్స్ మ్యానిఫ్యాక్చర్ చేశారు టీవీస్ని వీళ్ళు సప్లై చేశారు నౌ దిస్ హెస్ యాక్చువల్లీ వర్క్డ్ వెల్ ఫర్ డిక్సన్ ఎందుకంటే అప్పటివరకు ఎల్జీ వాళ్ళ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఒక కంపెనీ నుంచి తీసుకునేవన్నమాట ఆ కంపెనీతో వాళ్ళు తగ్గింపులు చేసుకుని డిక్సన్ టెక్నాలజీ కి ఆర్డర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఇనిషియల్గా ఎల్జీ ఆర్డర్స్ ఒకసారి ఇవ్వలేదు పార్షియల్గా కొంచెం కొంచెం ఆర్డర్స్ ఇచ్చి వీళ్ళని టెస్ట్ చేసింది వీళ్ళు క్వాలిటీ ఎలా ఉంటుంది ఇవన్నీ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెజ్ ఆర్డర్లు ఇవ్వడం అన్నది స్టార్ట్ చేశారు సో ఎల్జీ నుంచి వీళ్ళకి ఆర్డర్స్ రావడంతో ఇయర్ నైన్టీన్ నైన్టీ సిక్స్లోని వీళ్ళ ఫస్ట్ ప్లాంట్ నోయిడా ప్లాంట్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ జనరలీ స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు చాలా స్టేట్ గవర్నమెంట్లు వేరియస్ చేస్తూ చేస్తుంటారు కదా టూ థౌజండ్ సిక్స్లోని తమిళనాడు గవర్నమెంట్ ఏం ప్రామిస్ చేసిందంటే మేము గెలిచినట్టయితే టెలివిజన్స్ అంటే టీవీస్ ప్ర మేము పంచుతామని చెప్పి వీళ్ళు చేశారు చేశారన్నమాట సో వాళ్ళు గెలిచిన తర్వాత టీవీస్ పంచాలి కదా సో దానిలో భాగంగా ముప్పై వేల టీవీ ఆర్డర్స్ ఏవైతే ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ డిక్సన్ టెక్నాలజీకి వచ్చింది ఇది యాక్చువల్లీ ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది అండ్ ఇయర్ టూ థౌసండ్ ఎయిట్లోని ఫిలిప్స్ వన్ ఆఫ్ ది బిగ్ బ్రాండ్ ఇది ఈ ఫిలిప్స్ ఏంటంటే ఎల్ఈడీ లైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ గురించి వెతుకుతుంది సో డిక్సన్ వాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ టీవీస్ కదా సో వీళ్ళకి ఏమనిపించిందంటే ఈ ఫ్యూచర్లోని నార్మల్ లైట్స్ నుంచి ఎల్ఈడీ లైట్స్ వైపు అందరూ మూవవుతారు సో ఇది డెఫినెట్లీ వెరీ బిగ్ ఆపర్చునిటీ అని చెప్పి ఆపర్చునిటీని గ్రాప్ చేద్దామని గా ఇంకొక బిజినెస్ ని కూడా స్టార్ట్ చేద్దామని ఫిలిప్స్ తో వీళ్ళు కొలాబరేట్ అయ్యి ఎల్ఈడి లైట్లను మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ ఏదైనా ప్రొడక్ట్ ని తయారు చేయాలనుకోండి ఆ ప్రొడక్ట్ ని డిఫరెంట్ షేప్స్ లో మౌల్డ్ చేయాల్సి వస్తారు కదా సో ఆ మౌల్డింగ్ సర్వీసెస్ ని దాని నెక్స్ట్ ఇయర్ ఇయర్ టూ థౌసండ్ నైన్ లో వీళ్ళు మెటల్ షీట్స్ అండ్ మౌల్డింగ్ సర్వీసెస్ ని కూడా ఆఫర్ చేయడం ప్రారంభించారు అనమాట వీళ్ళు సబ్సిడీ కంపెనీ ద్వారా అండ్ దాని నెక్స్ట్ ఇయర్ అంటే ఇయర్ టూ థౌసండ్ టెన్ లో వీళ్ళు వాషింగ్ మెషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయి వేరియస్ కంపెనీలకి వాషింగ్ మెషిన్స్ ని వీళ్ళ కంపెనీ ద్వారా మ్యానుఫాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు ఇయర్ నైన్టీన్ త్రీ లో స్టార్ట్ అయిన ఈ డిక్సన్ టెక్నాలజీ ఇయర్ టూ థౌసండ్ ఫోర్టీన్ లోని మంత్లీ టెన్ థౌజండ్ మిలియన్ వర్త్ రెవెన్యూస్ని జనరేట్ చేయడం స్టార్ట్ చేసింది అండ్ ఇయర్ టూ థౌసండ్ సిక్స్టీన్లో ఈ కంపెనీకి మేజర్ ఇప్పుడు ఫ్యూచర్లో గ్రో ర్యాంక్ స్కోప్ ఏదైతే ఉన్నదో ఆ సెగ్మెంట్ మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో జాయింట్ వెంచర్ పీఈపీఎల్ అనే కంపెనీతోని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఏ టూ థౌజండ్ సెవెంటీన్లోని ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్ అనే కంపెనీతో జేవీ ద్వారా వీళ్ళు సీసీటీవీ కెమెరాస్ డీవీఆర్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వాళ్ళు ఆ జేవీ ఫామ్ చేశారు అండ్ అదే టూ థౌజండ్ సెవెంటీన్ ఇయర్లోనే వీళ్ళు మార్కెట్లోకి ఐపీఓ రూపంలో వచ్చారనమాట అండ్ ఇయర్ టూ థౌసండ్ ఎయిటీన్లోని తిరుపతి ప్లాంట్ లోని ఈ సీసీటీవీ కెమెరాస్ అండ్ అలాగే డీవీఆర్ అండ్ టీవీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ఇయర్ టూ థౌసండ్ నైన్టీన్ లోని వీళ్ళు పీఈపిఎల్ అంటే ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం జేవీ వీళ్ళు ఏదైతే కంపెనీతో ఫామ్ చేశారో ఆ కంపెనీని హండ్రెడ్ పర్సెంట్ చేసి దాన్ని సబ్సిడీ కంపెనీ కింద మార్చేసుకున్నారు అండ్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ స్పెషాలిటీ ఏంటి కోవిడ్ ఇయర్ కదా ఈ కోవిడ్ ఇయర్ లోని బేసికలీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కంపెనీలు ఏవైతే ఉంటాయి ఈ కోవిడ్ టెస్టింగ్ కిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ టెస్టింగ్ కిట్ లోని కొంచెం ఫాస్ట్ గా రిజల్ట్ రావాలంటే దానికి అడ్వాన్స్ టెక్నాలజీ కావాలి వస్తుంది సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద డయాగ్నాస్టిక్ సర్వీసెస్ కంపెనీ ఏదైతే ఉంటుందో దాంతో అయ్యి కోవిడ్ టెస్టింగ్ కిట్స్తో పాటు పీసీఆర్ మిషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు అంటే మెడికల్ డివైస్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారు సో ఓవరాల్గా ఈ కంపెనీ ఒక హిస్టరీ బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఎక్కడెక్కడైతే ఆపర్చునిటీ కనబడిందో ఈ కంపెనీ ఒక బిజినెస్ మాత్రం స్టిక్ అవ్వకుండా ఆ బిజినెస్ ని రన్ చేస్తూ బాగా నెక్స్ట్ ఎక్కడెక్కడైతే ఆపర్చునిటీ కనబడిందో ప్రతి ఆపర్చునిటీని గ్రాప్ చేయడానికి ప్రయత్నించారు అని చెప్పి మనకి కంపెనీ యొక్క హిస్టరీ బట్టి అర్థమవుతుంది అవుతుంది కరెంట్లీ డిక్సన్ టెక్నాలజీ సిక్స్ సిగ్మెంట్స్ లోని వాళ్ళ బిజినెస్ ని ఆపరేట్ చేస్తుంది ఒకటి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇందులోని మేజర్లీ టీవీస్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు సెకండ్ లైటింగ్ సొల్యూషన్స్ ఈ డివిజన్లోని ఎల్ఈడి లైట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు థర్డ్ హోమ్ అప్లయన్సెస్ ఈ హోమ్ ఎప్లయన్సెస్ డివిజన్లో వీళ్ళు వాషింగ్ మిషన్స్ మేజర్లీ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఫోర్త్ సెగ్మెంట్ మొబైల్ అండ్ ఈఎంఎస్ అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఈ డివిజన్లో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు ఫిఫ్త్ సెక్యూరిటీ డివైసెస్ అంటే సీసీ కెమెరాలు డీవీఆర్సి ఇవన్నీ ఈ డివిజన్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు సిక్స్త్ సెగ్మెంట్ ఏదైతే ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయో ప్రొడక్ట్స్ రిపేర్ కూడా వస్తాయి కదా ఆ రిపేర్ సర్వీసెస్ అండ్ అలాగే రీఫర్బిష్మెంట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ లో వీళ్ళు ఆఫర్ చేస్తుంటారు ఆ సర్వీసెస్ డిక్సన్ టెక్నాలజీ ఏవైతే కంపెనీస్ టైఅప్ అయి ఉంటుందో ఆ కంపెనీస్ కి రెండు రకాల సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటది మనందరికీ తెలిసి ఒకటి ఓఈఎం అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉంటారో అంటే ఆ కంపెనీలకి వీళ్ళు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట అంటే వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ కావాలంటారో వీళ్ళు జస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇచ్చేస్తుంటారు దీనివల్ల ఎడ్జీఏ ఉంటుంది కదా అందుకని ఈ డివిజన్లోని మార్జిన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే బికాస్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ అన్నమాట సో గురించి అని చెప్పి ఈ కంపెనీ ఐడెంటిఫై చేసి ఇంకొక డివిజన్ కూడా స్టార్ట్ చేసింది ఓడిఎం ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఉంటారు వీళ్ళ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ఓడిఎం సర్వీసెస్ను కూడా ప్రొవైడ్ చేయడం ప్రారంభించారు అనమాట అంటే వేరే క్రియేటివ్ డిజైన్ సర్వీసెస్ను కూడా ప్రొవైడ్ చేయడం ప్రారంభించారు ఈ ఓడిఎం సర్వీసెస్ వల్ల వీళ్ళకి వచ్చే ఎడ్జ్ ఏంటంటే వీళ్ళకి హయర్ మార్జిన్స్ వస్తాయి అన్నమాట దీనివల్ల కంపెనీ యొక్క మార్జిన్స్లో మనం ఇంప్రూవ్మెంట్ అన్నది చూడవచ్చు అండ్ ఈ ఓడిఎం సర్వీసెస్లో వచ్చే రెవెన్యూస్ ఒక గ్రోత్ కూడా బాగానే ఉన్నది టూ థౌసండ్ ఈ సర్వీసెస్ ద్వారా వీళ్ళకి ట్వంటీ టూ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నట్లయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైనాన్షియల్ క్లోజింగ్ నాటికి ఈ ఓడిఎం సర్వీసెస్ ద్వారా వీళ్ళకి వచ్చే రెవెన్యూస్ థర్టీ ఎయిట్ పర్సెంట్ గ్రో అయ్యి అండ్ గోయింగ్ హెడ్ కూడా కంపెనీ యొక్క ఫోకస్ ఈ ఓడిఎం మీద ఉన్నది అన్నమాట ఎందుకంటే బికాస్ వీళ్ళు ఏదైతే డిజైన్ తయారు చేసి ఇస్తారో డిజైన్ తయారు చేసి ఇచ్చినప్పుడు వీళ్ళకి వచ్చే మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ క్లయింట్ యొక్క బయింగ్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే బికాస్ మిగిలిన వాళ్ళు జస్ట్ ప్రొడక్ట్ను తయారు చేసి ఇస్తారు వీళ్ళు ఈ వాల్యూ యాడ్ కూడా ఇస్తారు కాబట్టి క్లైంట్ యొక్క బయింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తామని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది అండ్ ఈ డిక్సన్ టెక్నాలజీ యొక్క క్లైంట్ బేస్ మనం చూసినట్లయితే అయితే ఎంఎన్సీ కంపెనీస్ లైక్ శామ్సంగ్ షామీ పనసానిక్ ఫిలిప్స్ మోట్రోలా నోకియా లాంటి కంపెనీలు మనకు కనబడతాయి అదే డొమెస్టిక్ కంపెనీలు మనం చూసామనుకోండి వోల్టాస్ హ్యావెల్స్ గోద్రేజ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ క్రాంప్టన్ గ్రీస్ లాంటి కంపెనీలు కనబడతాయి బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ డిక్సన్ టెక్నాలజీస్ వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ జస్ట్ సిక్స్ డేస్ మాత్రమే మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా డిక్సన్ టెక్నాలజీకి సిక్స్ సిగ్మెంట్స్ ఉన్నాయని చెప్పి ఈ సిక్స్ సిగ్మెంట్స్లోని లోని ఈ సగ్మెంట్లో వీళ్ళకి కెపాసిటీ ఎంత ఉన్నది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎంత ఉన్నది అండ్ ఆ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి రెవెన్యూస్ ఎంత వస్తున్నాయి మార్జిన్ ఎంత వస్తుంది అండ్ అలాగే ఆ సెగ్మెంట్ లోని ఓవరాల్ మన కంట్రీలోని మిగిలిన కంపెనీలు ఏవైతే ఉంటాయి ఆ కంపెనీలతో కంపేర్ చేస్తే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ ఎంత ఉన్నది ఎంత కెపాసిటీ ఆఫ్ షేర్ ఉన్నదన్నది కూడా మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ విషయంగా వచ్చినట్టయితే వీళ్ళకి త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ యూనిట్స్ తయారు చేసే కెపాసిటీ ఉన్నది అండ్ ఈ డిక్సన్ టెక్నాలజీకి వచ్చి ఓవరాల్ రెవెన్యూస్లో ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ రెవెన్యూస్ వస్తుంది ఇక్కడ వీళ్ళకి వచ్చే మార్జిన్ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రమే అండ్ వీళ్ళు ఓవరాల్ గా కన్సూమర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఏవైతే ఆ కంపెనీలతో కంపేర్ చేస్తే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఒక షేర్ చూసినట్టయితే ట్వంటీ సిక్స్ పర్సెంట్ వీళ్ళ దగ్గర షేర్ ఉన్నది నా వీళ్ళ సెకండ్ సెగ్మెంట్ లైటింగ్ సొల్యూషన్ సెగ్మెంట్ లో వీళ్ళ కెపాసిటీ విషయం వచ్చినట్టు ఓవరాల్ గా వీళ్ళ దగ్గర టూ ఫార్టీ మిలియన్ బల్బ్స్ తయారు చేసే కెపాసిటీ ఉన్నది అండ్ బ్యాటన్స్ విషయంకి వచ్చినట్టు ట్వంటీ ఫోర్ మిలియన్ బ్యాటన్స్ తయారు చేసే కెపాసిటీ ఉన్నది అండ్ డౌన్ లైటింగ్ సొల్యూషన్స్ ఏవైతే దాంట్లో వీళ్ళకి సిక్స్ మిలియన్ మ్యానుఫ్యాక్చర్ కెపాసిటీ ఉన్నది గా ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి ట్వంటీ ఈ సిగ్మెంట్ నుంచి మార్జిన్ వస్తుంది అండ్ ఓవరాల్ ఎల్ఈడీ లైట్స్ మార్కెట్ షేర్ చూసినట్టయితే డిక్సన్ టెక్నాలజీస్ దగ్గర ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉన్నది సెగ్మెంట్ హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ విషయంకి వచ్చినట్టు సెమీ ఆటో వాషింగ్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో అవి తయారు చేయడానికి వీళ్ళకి వన్ పాయింట్ టూ మిలియన్ యూనిట్స్ తయారు చేసే కెపాసిటీ ఉన్నది అదే టాప్ లోడ్ వాషింగ్ మెషిన్స్ తయారు చేయడానికి సిక్స్ మిలియన్ యూనిట్స్ తయారు చేసే కెపాసిటీ ఉన్నది అండ్ ఈ నుంచి ఈవరాల్గా నైన్ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నాయి అండ్ ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి మంచి మార్జిన్స్ వస్తున్నాయి లెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మార్జిన్స్ వస్తున్నాయి అండ్ ఓవరాల్గా ఈ వాషింగ్ మెషన్స్ తయారు చేసే కెపాసిటీ ఏదైతే ఇండియాలో ఉన్నదో దాంట్లో డిక్సన్ ఒక షేర్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నది అండ్ నెక్స్ట్ డివిజన్ మొబైల్ అండ్ ఈఎంఎస్ డివిజన్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు ట్వంటీ సెవెన్ మిలియన్ ఫీచర్ ఫోన్స్ తయారు చేసే కెపాసిటీ ఉన్నది అండ్ త్రీ మిలియన్ స్మార్ట్ ఫోన్స్ తయారు చేసే కెపాసిటీ ఉన్నది ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళు కరెంట్లీ ట్వెల్వ్ పర్సెంట్ రెవెన్యూస్ వస్తున్నాయి అండ్ మార్జిన్స్ విషయం వచ్చినట్టయితే త్రీ పాయింట్ సిక్స్ పర్సెంట్ మార్జిన్స్ వస్తున్నాయి ఈ సెగ్మెంట్ నుంచి అండ్ కరెంట్లీ మన ఇండియాలో మొబైల్ మొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఓవరాల్ కెపాసిటీలో డిక్సన్ ఒక షేర్ టెన్ పర్సెంట్ అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ టూ ఇయర్స్లోని దీన్ని ఫైవ్ ఎక్స్ పెంచుతామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ డివైసెస్ విషయంకి వచ్చినట్టయితే వీళ్ళు సీసీటీవీస్ ట్వంటీ సెవెన్ మిలియన్ యూనిట్స్ సీసీటీవీస్ మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ ఉన్నది డివిఆర్స్ విషయంకి వచ్చినట్టు వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ యూనిట్స్ తయారు చేసే కెపాసిటీ ఉన్నది ఓరాల్గా ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ వస్తుంది అండ్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ మార్జిన్ వస్తుంది అండ్ ఓరాల్గా ఈ సెగ్మెంట్లో వీళ్ళు షేర్ చూస్తున్నట్టయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఉన్నది అండ్ చివర్గా రివర్స్ లాజిస్టిక్స్ అండ్ అదే రీఫర్బిష్మెంట్ డివిజన్ ఏదైతే ఉన్నదో ఇది కొత్త డివిజన్ ఈ డివిజన్ నుంచి జస్ట్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మాత్రం రెవెన్యూస్ వస్తున్నాయి బట్ కానీ ఈ డివిజన్లోనే వీళ్ళకి మంచి మార్జిన్ ఉన్నారు సిక్స్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ మార్జిన్ వస్తుంది మనం వీడియోలో ఫర్దర్ గా ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి డిక్స్ అండ్ టెక్నాలజీస్ గురించి అవన్నీ కవర్ చేద్దాం దానికన్నా ముందు నేను ఇప్పటివరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను ఆ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే చివరికి వెళ్ళిసారి లైక్ చేయడం మర్చిపోవచ్చు అండ్ అలాగే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టు మిస్ అవ్వకుండా వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి మనం ఇప్పటివరకు ఓన్లీ డిక్సన్ టెక్నాలజీస్ గురించి తెలుసుకున్నాం బట్ కానీ ఈ డిక్సన్ టెక్నాలజీస్ ఏదైతే ఇండస్ట్రీలో ఉన్నదో ఆ ఇండస్ట్రీ మన కంట్రీలో ఎలా గ్రో ఉన్నది అది గ్రో అయినట్టయితే ఆటోమేటిక్గా డిక్సన్ టెక్నాలజీ కూడా గ్రో అవడానికి స్కోప్ ఉంటుంది కదా సో అందు గురించి ఇండస్ట్రీ యొక్క గ్రోత్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉన్నదో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఓవరాల్గా ఈఎంఎస్ అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఏవైతే ఉంటే మన ఇండియాలోని ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇండస్ట్రీ ఫైనాన్షియల్లీ ట్వంటీ క్లోజింగ్ నాటికి అంటే ఓవరాల్గా ఇంటర్నేషనల్ ఈఎంఎస్ అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్లో మనం షేర్ చూసినట్టయితే జస్ట్ త్రీ పర్సెంట్ మాత్రమే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లోని ఈఎంఎస్ ఇండస్ట్రీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సీఏజ చెప్పని గ్రో ఉన్నది ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ ఇండస్ట్రీ నుంచి బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఇండస్ట్రీ వన్ ఫిఫ్టీ టూ బిలియన్ డాలర్స్ గ్రో ఉన్నదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఈ గ్రోత్ రావడానికి మేజర్గా వీళ్ళు రెండు రీజన్స్ చెప్తున్నారు ఒక రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే సపోర్ట్ చేస్తుందో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం సపోర్ట్ చేస్తుంది బేసిక్ లోకల్ డొమెస్టిక్ కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో ఇప్పటివరకు మనం వేరియస్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ వాళ్ళం కదా ఆ ఇంపోర్ట్స్ తగ్గించి మన దగ్గర ప్రొడక్షన్ పెంచడం అండ్ అలాగే ఎక్స్పోర్ట్స్ ఆపర్చునిటీ మన కంపెనీస్ ఫైట్ చేయాలని చెప్పి మన గవర్నమెంట్ పుష్ చేస్తుంది కదా ఏదైతే ఆ పుష్ వస్తుందో ఆ పుష్ విల్ బూస్ట్ దిస్ ఇండస్ట్రీ గ్రోత్ అని చెప్పి చెప్తున్నారు సెకండ్ మల్టీనేషనల్ కంపెనీలు ఇప్పటివరకు వాళ్ళ ప్రొడక్ట్స్ ఓన్లీ చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయించుకుని వేరే అదర్ కంట్రీస్ కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవారు నో మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీస్ ఏంటంటే ఇప్పుడు డ్యూయల్ స్ట్రాటజీ ఫాలో అనమాట అంటే చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ అంటే చైనాలో వీళ్ళు కంప్లీట్ ఎగ్జిట్ అవ్వట్లేదు చైనాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు బట్ చైనా బయట కూడా మ్యానుఫ్యాక్చర్ చేద్దామని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట దీనిలో భాగంగా ఈ ప్లస్ వన్లోని ఇండియన్ చూస్ చేసుకున్నారు ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో దీనికోసం ఇండియన్ చూస్ చేసుకున్నారు దీనివల్ల మన డొమెస్టిక్ ప్రొడక్షన్ కోసం అండ్ అలాగే ఎక్స్పోర్ట్స్ ఆపర్చునిటీ ఈ రెండు గ్రోత్ ఏదైతే వస్తుందో దీంతో ఇండస్ట్రీ బాగా గ్రో ఉన్నదని చెప్పి వీళ్ళు చెప్తున్నారు నాకు గ్లోబలీ ఈఎంఎస్ అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఇండస్ట్రీలో ఇండియా ఒక మార్కెట్ షేర్ ఎంత చెప్పాను త్రీ పర్సెంట్ నేను చెప్పాను కదా త్రీ పర్సెంట్ నుంచి మన మార్కెట్ షేర్ పెరిగింది అనుకోండి అది డెఫినెట్లీ డిక్సన్ టెక్నాలజీకి అది చాలా పాజిటివ్ అవుతుంది ఎందుకంటే బికాస్ ఇండియాలోని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసే కంపెనీలోని ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లేయర్ అనమాట అండ్ అలాగే ఈ గ్రోత్ రావడానికి మేజర్ డ్రైవర్ ఏదైతే ఉన్నదో పీఎల్ఏ స్కీమ్ ఈ పీఎల్ఏ స్కీమ్ గురించి చాలా మందికి ఐడియా ఉండదు నేను మొబైల్ ఫోన్ పీఎల్ఏ స్కీమ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొబైల్ ఫోన్ పీల్ఏఎస్ స్కీమ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే రెండు రకాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డివైడ్ చేసింది ఒకటి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఉండే మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉంటే అవి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కొన్ని కంపెనీలు ఎప్రూవల్ ఇచ్చింది అండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అబవ్ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉంటే అవి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కొన్ని కంపెనీలకి ఎప్రూవల్ ఇచ్చింది నా ఫిఫ్టీన్ థౌసండ్ బిలో మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు విషయంకి వచ్చినట్టయితే పెద్దజెట్ ఎలక్ట్రానిక్స్ అంటే డిక్సన్ టెక్నాలజీ ఒక సబ్సిడీ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీకి లావాకి కి యూటీఎన్ఎల్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ ఒకటి ఉన్నది ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక కంపెనీ ఉన్నది ఈ కంపెనీస్ అన్నిటికి యాక్చువల్ అప్రూవల్ వచ్చిందన్నమాట నాకు ఈ కంపెనీలన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏం ప్రామిస్ చేసాయి అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో లో వన్ టూ ఫైవ్ ల్యాక్ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్పి వీళ్ళు ప్రామిస్ చేశారు అంటే ఈ ఇండస్ట్రీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఫైవ్ టైమ్స్ గ్రో ఉన్నది మన ఇండియాలో ఇప్పుడు కరెంట్లీ మ్యానుఫ్యాక్చర్ అవుతున్న మొబైల్ ఫోన్స్ ఏవైతున్నాయో అక్కడ నుంచి ఫైవ్ టైమ్స్ గ్రో ఉన్నాయి అందుకని వీళ్ళు ఈ ప్రొడక్షన్ అంటే మొబైల్ ఫోన్స్ యొక్క కెపాసిటీని కూడా నెక్స్ట్ టూ ఇయర్స్ లో ఫైవ్ ఎక్స్ పెంచుతామని అని చెప్పి వీళ్ళు చెప్పారు కదా అందు గురించి చెప్తున్నారు అనమాట నా ఫిఫ్టీన్ థౌసండ్ అబవ్ మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలు ఎప్పుడు వచ్చిన కంపెనీల విషయంకి వచ్చినట్టయితే శాంసంగ్ ఫాక్స్కాన్ రైజింగ్ స్టార్ అండ్ పెజిట్రాన్ లాంటి కంపెనీలు కనబడతాయి ఈ కంపెనీలు ఫిఫ్టీన్ థౌసండ్ అబో్ మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి స్కీమ్ లో దొరికింది ఈ మొబైల్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయి స్కీమ్ ద్వారా ఈ డివిజన్స్ లో మంచి గ్రోత్ రాను అన్నమాట అండ్ వీళ్ళు హోమ్ అప్లయన్సెస్ డివిజన్ ఏదైతే ఉన్నది వీళ్ళు వాషింగ్ మిషన్స్ ఇవన్నీ తయారు చేస్తుంటారు కదా ఇక్కడ అడిషనల్ కెపాసిటీ వీళ్ళు సెటప్ చేయబోతున్నారట అడిషనల్ కెపాసిటీ ఏదైతే సెటప్ చేయబోతున్నారో దానివల్ల అండ్ అలాగే న్యూ క్లైన్స్ యాడ్ చేయడం ద్వారా ఈ డివిజన్ లో వీళ్ళకి గ్రోత్ రానున్నది అండ్ అలాగే డిక్సన్ టెక్నాలజీ ఓడిఎం సర్వీసెస్ అంటే ఒరిజినల్ డిజైన్ మ్యానుఫాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది చెప్పాను కదా బేసిక్ వీళ్ళు మార్జిన్స్ ఎక్స్పాండ్ చేయడం కోసం ఈ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది అని చెప్పి మీకు ఇనిషియల్ గా చెప్పాను కదా ఈ డివిజన్ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అన్నమాట ఎందుకంటే బికాస్ దీని మీద ఫోకస్ చేస్తున్నట్టు వీళ్ళ మార్జిన్స్ పెరుగుతాయి ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి అన్నమాట గురించి అని చెప్పి ఈ ఓడింగ్ ఒక షేర్ ఏదైతే ఉంటుంది ఓవరాల్ లోని ఆల్రెడీ బాగా పెంచుతున్నారు ఫ్యూచర్ లో కూడా బాగా పెంచుతాం అని చెప్పి కంపెనీ చెప్తుంది నా ఇప్పటివరకు మనం ఈ డిక్సన్ టెక్నాలజీస్ కూడా పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం సో ఏదైనా కంపెనీకి ఓన్లీ పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటావు నెగిటివ్స్ కూడా ఉంటాయి కదా నువ్వు ఇప్పుడు ఈ కంపెనీ రిస్క్ నుంచి మీతో మాట్లాడతాను ఈ డిక్సన్ టెక్నాలజీకి ఉన్న ఫస్ట్ హైయెస్ట్ రిస్క్ నాకు కనబడుతుంది ఏంటంటే వీళ్ళు క్లైంట్ బేస్ ఏదైతే ఉన్నదో మేజర్ రెవెన్యూస్ కొన్ని కంపెనీల నుంచి వస్తున్నాయి అన్నమాట అది పెద్ద రిస్క్ ఎందుకంటే బికాస్ వీళ్ళు ఎవరైనా వీళ్ళ దగ్గర నుంచి ఆపేసి వేరే వాళ్ళు ఓన్ సెటప్ పెట్టడం కానీ లేకపోతే వేరే వాళ్ళకి కానీ ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినట్టయితే డెఫినెట్లీ అది కంపెనీ కంపెనీకి ఉన్న వెరీ వెరీ బిగ్ రిస్క్ నాకు కనబడుతున్న సెకండ్ రిస్క్ ఏంటంటే గ్లోబల్ ఈఎంఎస్ ప్లేయర్స్ అంటే గ్లోబల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా తెలుసు ఇండియాలో ఇప్పుడు ఆపర్చునిటీ ఉన్నది ఎందుకంటే మన గవర్నమెంట్ బాగా పుష్ చేస్తుంది ఇన్సెంటివైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఇవన్నీ అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు అన్నమాట సో వాళ్ళకు కూడా ఇండియాకు వచ్చి ఇండియాలోని ఈ సర్వీసెస్ ఆఫర్ చేయడం ప్రారంభించారు అనుకోండి డెఫినెట్లీ కాంపిటీషన్ అనేది వస్తుంది కదా అది కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉండి బాగా క్యాష్ రిచ్ కంపెనీలు వచ్చినట్టయితే డెఫినెట్లీ అది కొంచెం వరకు థ్రెట్ అవుతుంది అన్నమాట సో వీ హ్యావ్ టు కీప్ ఏ ఐ ఆన్ దిస్ ఇంటర్నేషనల్ ఈఎంఎస్ ప్లేయర్స్ అన్నమాట వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళు ఇండియాకి వచ్చి ఎలా వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారు ఇవన్నీ కూడా మనం ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఆలోచించినట్టయితే డెఫినెట్లీ ట్రాక్ చేస్తూ ఉండాలి నాకు కనబడుతున్న థర్డ్ రిస్క్ ఈ థర్డ్ రిస్క్ యాక్చువల్లీ కొంచెం షార్ట్ టర్మ్ ఫినామినా రిస్కే బట్ కానీ ఈ రిస్క్ అయితే ఉన్నది సీ బేసికలీ గ్లోబలీ సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ ఉన్నదని మనకు తెలుసు కదా నువ్వు ఈ సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ వల్ల వీళ్ళ ప్రొడక్షన్లోని వాల్యూమ్ తగ్గే ఛాన్స్ ఉంటుందన్నమాట ఎందుకంటే బికాస్ వీళ్ళు కూడా సెమీ కండక్టర్స్ చాలా యూజ్ చేస్తారు కదా వీళ్ళ ప్రొడక్ట్స్ని దానివల్ల వీళ్ళ ప్రొడక్షన్ తగ్గినట్టయితే వీళ్ళ రెవెన్యూ మీద కూడా ఇంపాక్ట్ పడొచ్చు సో ఈ పాయింట్ని ను గుర్తుంచుకోవడం ఒకవేళ మీరు షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలని అని ఆలోచిస్తున్నట్టయితే ఈ సెమీ కండక్టర్స్ ఒక ఇంపాక్ట్ ఈ కంపెనీ మీద కూడా ఉన్నది అండ్ నాకు కనబడుతున్న ఫోర్త్ రిస్క్ పాయింట్ ఏంటంటే ఈ డిక్సన్ టెక్నాలజీకి ఇన్పుట్ అంటే ఏవైతే కావాలో ప్రొడక్ట్స్ ఇన్పుట్ ప్రొడక్ట్స్ అని వేరే అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది నౌ అక్కడ రా మెటీరియల్ కాస్ట్ బాగా పెరిగినట్టయితే వీళ్ళు మార్జిన్స్ ఆల్రెడీ చాలా థిన్ మార్జిన్స్ కాబట్టి మార్జిన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది ప్రాఫిటబిలిటీ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట సో ఎవరైతే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు రా మెటీరియల్ అంటే ఈ కంపెనీ యూస్ చేసే రా మెటీరియల్స్ ఏవైతుంటే వాటి యొక్క ప్రైస్ మూవ్మెంట్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయడం ఇంపార్టెంట్ అండ్ ఈ డిక్సెన్ టెక్నాలజీస్లో మేజర్గా నాకు కనబడుతుంది ఇంకొక నెగిటివ్ పాయింట్ ఉన్నది అదే ఫిఫ్త్ నెగిటివ్ పాయింట్ వాల్యుయేషన్స్ మీరు ఏ పారామీటర్ బట్టి పీఈ రేషియో కానీ పీబీ రేషియో కానీ బై ఏబీటెక్ కానీ ఈవీ బై సేల్స్ కానీ మార్కెట్ క్యాప్ బై సేల్స్ కానీ ఏ పారామీటర్లో చూసినా కూడా కరెంట్లీ ఈ స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్ వాల్యూషన్లో ట్రేడ్ అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు వన్ ఫార్టీ సెవెన్ ప్రైస్ టు మల్టిపుల్ లో ట్రేడ్ అవుతుంది అండ్ ఈవీబీ ఎబిటా విషయం వచ్చినట్టు సెవెంటీ నైన్ పాయింట్ నైన్ టైమ్స్ ఈవీబై ఎబిటా మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతుంది అండ్ ఈవీ బై సేల్స్ విషయంకి వచ్చినట్టయితే ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ టైమ్స్ బై సేల్స్ మల్టిపుల్ ట్రేడ్ అవుతుంది అండ్ ప్రైస్ టు బుక్ చూసినా కూడా థర్టీ ఫైవ్ టైమ్స్ ప్రైస్ టు బుక్ లో ట్రేడ్ ఓవరాల్ గా స్టాక్ అయితే చాలా ప్రీమియం వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి మనం ఇప్పుడు డిక్సన్ టెక్నాలజీ యొక్క ఫైనాన్షియల్ నెంబర్ చూసినట్టయితే టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ మధ్యలో వీళ్ళు రెవెన్యూస్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ సీఏజ చెప్పను గ్రో అండ్ వీళ్ళు ఎబిటా విషయం వచ్చినట్టయితే ఫార్టీ టూ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ సేఏజే చెప్పని గ్రో అయింది అండ్ ఎబిటా మార్జిన్స్ విషయం వచ్చినట్టయితే లాస్ట్ త్రీ ఇయర్స్లో వీళ్ళు ఎబిటా మార్జిన్స్ ఫోర్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఉన్నాయి అండ్ వీళ్ళు ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ నెంబర్ విషయం వచ్చినట్టయితే లాస్ట్ త్రీ ఇయర్స్లో వీళ్ళు ప్యాట్ ఫార్టీ పర్సెంట్ సీఏజ చెప్పని గ్రో అయింది అండ్ ప్యాట్ మార్జిన్స్ విషయం వచ్చినట్లయితే టూ పర్సెంట్ రేంజ్లో ఉన్నది లాస్ట్ త్రీ ఇయర్స్లోని అండ్ వీళ్ళు ఎబిట మార్జిన్ మనం చూసినా ప్యాట్ మార్జిన్ చూసినా మనకి చాలా తక్కువగా అనిపిస్తుంది కదా సి బికలీ ఇండస్ట్రీలోని వీళ్ళు మార్జిన్స్ అన్నది తక్కువగా ఉంటాయి బట్ కానీ వీళ్ళు మార్జిన్స్ తక్కువగా ఉన్న వీళ్ళు సైకిల్ అన్నది చాలా ఫాస్ట్ గా ఉంటుంది మరి దీనివల్ల వీళ్ళు రిటర్న్ రేషియో బెటర్ గా ఉంటాయి మీకు ఇప్పుడు రిటర్న్ రేషియో చూపిస్తాను వీళ్ళు రిటర్న్ రేషియోస్ లో ముందుగా ఆర్ఓఈ చూసినట్టయితే వీళ్ళు ట్వంటీ టూ పాయింట్ త్రీ పర్సెంట్ రిటర్న్ ఈక్విటీ జనరేట్ చేస్తున్నారు ఆర్ఓసీఈ విషయం వచ్చినట్టు ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఆర్ఓసి జనరే చేస్తున్నారు ఆర్ఓఐసి విషయంకి వచ్చినట్టు థర్టీ వన్ పర్సెంట్ ఆర్ జనరేట్ చేస్తున్నారు అండ్ ఈ కంపెనీ యొక్క సాల్వెన్సీ రేషియోస్ మనం చూస్తాం అనుకోండి డెట్ టు ఈక్విటీ రేషియో జీరో పాయింట్ టూ గా మనకు కనబడుతుంది డెట్ చాలా చాలా లోగా ఉన్నది అండ్ ఇన్ఫాక్ట్ వీళ్ళ కెపాసిటీ ఏదైతే ఎక్స్పాండ్ చేయబోతున్నారో వీళ్ళు క్యాష్ ఎక్కువస్ ఉంటాయి కదా దాని నుంచి మోస్ట్లీ వీళ్ళ కెపాసిటీని ఎక్స్పాండ్ చేయబోతున్నారు చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది అండ్ ఈ డిక్సన్ టెక్నాలజీ యొక్క కరెంట్ రేషియో మనం చూసినట్టయితే వన్ పాయింట్ టూ టైమ్స్ కనబడుతుంది అండ్ క్విక్ రేషియో మనం చూసినట్టయితే జీరో పాయింట్ సెవెన్ గా కనబడుతుంది వీళ్ళ ఎసెట్ టర్న్ ఓవర్ రేషియో మనం చూసినట్టయితే నైన్ డేస్ గా కనబడతాది ఇన్వెంటరీ డేస్ చూసినట్టయితే ఫార్టీ వన్ పాయింట్ త్రీ డేస్ అండ్ అలాగే క్రెడిటర్ డేస్ మనం చూసినట్టయితే సెవెంటీ సెవెన్ పాయింట్ నైన్ డేస్ కనబడుతుంది డెబిటర్ డేస్ మనం చూసినట్టయితే ఫార్టీ టూ పాయింట్ సెవెన్ డేస్ కనబడుతుంది అనమాట ఓవరాల్ గా వాల్యుయేషన్స్ ఒకటి వదిలేస్తే మిగిలిన రేషియోస్ అన్ని అండ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చాలా పాజిటివ్ గా కనబడతాయి మనకి అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మనం చూసినప్పుడు కన్సిస్టెంట్లీ పాజిటివ్ క్యాష్ ఫ్లోసే జనరేట్ చేస్తున్నారు సో గైస్ ఇది డిక్సన్ టెక్నాలజీస్ ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఓవరాల్గా నా పర్సనల్ వ్యూ విషయంకి వచ్చినట్టయితే యాజ్ ఎ డిస్క్లోజర్ చెప్తున్నాను రీసెంట్ కరెక్షన్ ఏదైతే జరిగిందో ఆ కరెక్షన్లో నేను ఫస్ట్ ట్రెంచ్ ఎంట్రీ తీసుకున్నాను అండ్ ఒకవేళ ఇంకా పడినట్టయితే నేను ఇంకొంచెం ఎంట్రీ తీసుకుందామని చెప్పి ఆలోచిస్తున్నాను బట్ యా నేను ఏవైతే నెగిటివ్ పాయింట్స్ మీకు చెప్పాను ఆ నెగిటివ్ పాయింట్స్ మీద మీరు ఫోకస్ చేయండి ఎందుకంటే బికాస్ ఈ కంపెనీకి ఉండే థ్రెట్ అదనమాట వాల్యూషన్ అయితే డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది బట్ కానీ ఈ కంపెనీ గ్రో అవడానికి అయితే స్కోప్ ఉన్నదో ఆ స్కోప్ వల్ల ప్రీమియం వాల్యుయేషన్స్ అయితే కమైన్ చేస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అండ్ అలాగే మన ఇండియాలోని ఇండస్ట్రీ గ్రో అవడానికి చాలా స్కోప్ ఉన్నది నేనైతే ఇండస్ట్రీ మీద చాలా చాలా పాజిటివ్గా ఉన్నాను అండ్ వీళ్ళ కాంపిటేటర్స్ లిస్టెడ్ పేయర్స్లోని కాంపిటేటర్స్ కూడా మనకి పెద్దగా కనబడారు అంటే క్వాలిటీ కంపెనీస్ ఏవి కనబడు వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ అనమాట సో ఇది కూడా ఈ కంపెనీకి పాజిటివ్గా ప్లే అవుతుంది ఎందుకంటే బికాస్ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఏ పాజిటివ్ అప్డేట్ వచ్చినా కూడా ఈ కంపెనీ పేరే వినబడుతుంది సో మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ ఈ కంపెనీ మీదే పడతారు కాబట్టి డెఫినెట్లీ మన ప్రైస్ విషయంకి వచ్చినట్టయితే నో డిమాండ్ అండ్ సప్లై కదా షార్ట్ టర్మ్లోని ఆ డిమాండ్ అనేది బాగా పెరిగినట్టయితే డెఫినెట్లీ ప్రైస్ కూడా పెరిగే ఛాన్స్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఐమ్ పాజిటివ్ ఆన్ దిస్ కంపెనీ అందుకనే నేను ఫస్ట్ ట్రన్స్ తీసుకున్నాను సో ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే మల్టిపుల్ రన్సెస్లో ఎంటర్ అవుదాం అయితే ఆలోచిస్తున్నాను యాజ్ అ డిస్క్లోజర్ ఇది చెప్పేస్తున్నాను సో మీరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ అని డెసిషన్ మీరు నేను ఏదైతే ఎనాలిసిస్ షేర్ చేసాను ఈ ఎనాలిస్తో పాటు మీరు కూడా ఇంకొంచెం ఎనలైస్ చేసిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోండి ఒకవేళ మీ దగ్గర అంతా ఎనలైస్ చేసే స్కిల్ కానీ టైం కానీ లేని పక్షంలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకున్న తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి అండ్ ఈ వీడియోలో నేను ఇప్పటివరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను ఆ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది ఈ కంపెనీ గురించి అనిపించినట్టయితే ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇప్పటివరకు వరకు వీడియోని లైక్ చేయడం మర్చిపోయినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే మీకు ఇక్కడ రెండు డిఫరెంట్ ప్లేలిస్ట్లు వస్తాయి ఈ ప్లేలిస్ట్లు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే బికాస్ ఎలాంటి క్వాలిటీ కంటెంట్ మీకు ఎక్కడ దొరకదన్నమాట ఆ ప్లేలిస్ట్లో దొరికింది అండ్ ఆ ప్లేలిస్ట్లు అయితే మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక ఛానల్ లోకం అయితే క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను సాయి పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలిసాను టిల్ దెన్ హ్యావ్ ఫండ్